వ్యూవర్స్, ఈ వీడియోలు మిస్ కాకుండా ఉండాలి అంటే మీరు సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ వ్యూవర్స్, చాలామంది అంటూ ఉంటారు ఎకనామిక్స్ అబ్బో ఎకనామిక్స్ అంటే చాలా హార్డు, అది మనకు అర్థం కాదు, అది మేము ఎకనామిక్స్లోనే ఎక్కువగా ఫెయిల్ అవుతాం అనే ఒక ఫోబియా ఎక్కువగా ఉంది. ఎకనామిక్స్ అనగానే భయపడతారు, కాబట్టి ఆ భయాన్ని పోగొట్టాలనే ఉద్దేశంతో అసలు ఎకనామిక్స్లో ఎలాంటి పదాలను వాడతారు, ఏ పదాలు ఉంటాయి ఎకనామిక్స్లో. సహజంగా కొన్ని పదాలు మనం విన్నట్టుగానే అనిపిస్తుంది, అర్థమైనట్టుగానే అనిపిస్తుంది, కానీ దాని డెప్త్లోకి పోతే దాంట్లో చాలా మీనింగ్ ఉంటుంది. ఆ ఎకనామిక్స్లో మనం వాడేటటువంటి యొక్క పదాలు ఏమున్నాయి, ఎలా వాటిని మనం అర్థం చేసుకోవచ్చు అనే దాన్ని వివరిస్తూ తర్వాత వీడియోస్లో మీకు కాన్సెప్ట్కు సంబంధించి తర్వాత లెసన్స్కు సంబంధించినటువంటి యొక్క వీడియోస్ మీకు పెడుతూ ఉంటాను. ఈ వీడియోను పూర్తిగా అయిపోయేంత వరకు చూడండి, ఈ పదాల మీద ఒక క్లారిటీ వస్తుంది. అంటే అన్ని పదాలు ఇవ్వలేము, కానీ కొన్ని పదాలను, అంటే మన టైం సరిపోదు కాబట్టి కొన్ని పదాలను వాటి యొక్క భావాన్ని, తేడాను చెప్పే ప్రయత్నం చేస్తాం. ఫస్ట్, కొనుగోలుదారులు, కన్జ్యూమర్స్. కొనుగోలుదారుల్ని రెండు రకాలుగా డివిజన్ చేయొచ్చు, ఒకటి వినియోగదారులు, రెండు అమ్మకందారులు. అదేం సార్ కొనుగోలుదారులు అంటే అందరూ కొనేవాళ్ళే కదా, కాదండి, తేడా ఉంది. కొనుగోలుదారుల్లో రెండు రకాలుగా మనం వర్గీకరించాం, ఒకటి వినియోగదారులు అంటే ఎవరు. సపోజ్ ఒక వ్యక్తి ఒక షాప్కి వెళ్ళాడు, ఆ షాప్ వానితో ఇలా అంటున్నాడు, ఏమండి ఒక టూత్ బ్రష్ ఇవ్వండి అన్నాడు. ఆ షాప్ యజమాని ఒక టూత్ బ్రష్ ఇచ్చాడు. ఎన్ని కొన్నాడు అతను? ఒకటి కొన్నాడు. ఎందుకోసం కొన్నాడు? తాను ఉపయోగించుకోవటం కోసం కొన్నాడు. ఒక వ్యక్తి తాను కొన్నటువంటి యొక్క వస్తువును తానే ఉపయోగించుకుంటే, అంటే ఇక్కడ మనం ఏమనొచ్చు, ఎవరైతే వస్తువును వినియోగించుకోవడానికి కొనుగోలు చేస్తారో అతనిని వినియోగదారుడు అంటాం, ఈజ్ ఎ కన్సూమర్. ఒకటి. సెకండ్, ఇంకో వ్యక్తి వచ్చాడు, అదే షాప్ దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏమండి ఒక 10 టూత్ బ్రష్లు ఇవ్వండి అన్నాడు. మరి అతడు 10 టూత్ బ్రష్లు తీసుకున్నాడు, 10 టూత్ బ్రష్లను వాడుకుంటాడా? లేదు. ఏం చేస్తాడు? అమ్ముకుంటాడు. అంటే ఒక వ్యక్తి అమ్మాలనే ఉద్దేశంతో ఒక వస్తువుని కొంటే అతడు అమ్మకందారుడు. అంటే వినియోగదారుడు కొన్నాడు, అమ్మకందారుడు కొన్నాడు, కానీ వినియోగదారుడు వినియోగించుకోవడానికి కొన్నాడు, అమ్మకందారుడు అమ్మకం చేయటం కోసం కొన్నాడు, అంటే ఇంకొక వ్యక్తికి అమ్మటం కోసం కొన్నాడు. ఇలా మనం కొనుగోలుదారులను రెండు రకాలుగా మనం డివిజన్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ కాన్సెప్ట్, మనం ఎకనామిక్స్లో ఎక్కువగా వచ్చేటటువంటి యొక్క టర్మినాలజీ పదాలు. ఒకటి. సెకండ్, పంపిణీ, డిస్ట్రిబ్యూషన్. డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి? సహజంగా ఒక వస్తువును తయారు చేయాలండి అనుకుందాం, లేదు మీకు అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ వాడతాను, చెప్తాను. ఒక పని చేయాలనుకుంటున్నారు, చెయ్యాలంటే ఒక 4 మనుషులు కావాలి. ఆ 4 మనుషులు కలిసి ఒక పని చేశారండి, వచ్చినటువంటి యొక్క ప్రతిఫలాన్ని, ఆదాయాన్ని ఎలా పంచుకోవాలి? సమానంగా పంచుకోవాలి. 4 మనుషులు కలిసి పనిచేశారు కాబట్టి వచ్చిన ఆదాయాన్ని 4 సమానంగా పంచుకోవాలి. అంటే అక్కడ ఏం చేశాము? పంపిణీ చేశాము. ఏం పంపిణీ చేశాము? ఒక పని చెయ్యడం వల్ల వచ్చినటువంటి యొక్క ఆదాయాన్ని సమానంగా పంపిణీ చేశాం. బాగుంది. ఇప్పుడు అదేవిధంగా ఇక్కడ ఇదే చూద్దాం. ఎకనామిక్స్లో పంపిణీ అంటే ఏంటి? ఒక వస్తువుని కానీ ఒక సేవను కానీ తయారు చేయాలి. చెయ్యాలంటే ఏం కావాలి? ఉత్పత్తి కారకాలు కావాలి, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్స్. ఏంటివి అవి? భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన, సాంకేతిక పరిజ్ఞానం కూడా. అయితే భూమిని వాడుకున్నాం, ఉచితంగా వస్తుందా? రాదు కదా. శ్రామికుని వాడాం, ఉచితంగా రాడు కదా. మూలధనాన్ని వాడాం, వ్యవస్థాపనను వాడాం. మరి ఇవన్నీ సహాయంతోనే ఒక వస్తువును తయారు చేస్తాం. అంటే ఈ ఉత్పత్తి కారకాలు లేకుండా, ఉత్పత్తి కారకాలను ఉపయోగించకుండా మనం ఏ వస్తువుని కూడా తయారు చేయలేము. తయారు చేయలేము కాబట్టి
ఈ ఉత్పత్తి కారకాలను మొత్తాన్ని వాడుకున్నాం. వాడుకుంటే ఏమొచ్చింది? ఆదాయం వచ్చింది. మరి ఈ ఆదాయాన్ని ఎలా చేయాలి? ఏం చేయాలి? పంపిణీ చేయాలి. ఎలా పంపిణీ చేయాలి? మనం ఇంతకుముందు అనుకున్నాం చూడండి, నలుగురు కలిసి పనిచేస్తే వచ్చిన ఆదాయాన్ని ఎలా పంచుతున్నారు? ఎవరికి ఎవరికి రేషియో ప్రకారం వాళ్ళకి పంచుతున్నారు. ఇక్కడ కూడా అదే, ఉత్పత్తి కారకాలు అన్నీ పనిచేస్తే ఆదాయం వచ్చాయి కాబట్టి ఆ వచ్చినటువంటి యొక్క ఆదాయాన్ని ఎవరికి వారికి ఇచ్చివేయడాన్ని పంచడాన్ని పంపిణీ అంటారు. మరి ఎలా పంచుతారండి? భూమి ఉత్పత్తి చేయడానికి భూమి పార్టిసిపేట్ చేసింది, భూమికి బాటకం ఇవ్వాలి. శ్రామికుడు పార్టిసిపేట్ చేశాడు, వేతనం ఇవ్వాలి. మూలధనం సహాయపడింది, వడ్డీ ఇవ్వాలి. వ్యవస్థాపకుడు లాభం. ఇలా ఎవరి వాటా వాళ్ళకి ఇచ్చివేయడాన్ని ఏమంటున్నామంటే పంపిణీ. ఇట్స్ కాల్డ్ యాజ్ డిస్ట్రిబ్యూషన్. ఇది కూడా మనం సహజంగా ఎకనామిక్స్లో మనం వాడేటటువంటి టర్మినాలజీ. ఇది కూడా ఒక కాన్సెప్ట్. నెక్స్ట్ థర్డ్, జాతీయ ఉత్పత్తి జాతీయ ఆదాయం, నేషనల్ ప్రొడక్ట్ నేషనల్ ఇన్కమ్. జాతీయ ఆదాయము ఉత్పత్తి రెండు పర్యాయ పదాలుగానే కనపడతాయి, కానీ ఆదాయము అంటే వేరు, ఉత్పత్తి అంటే వేరు. ఎలా అంటే, అంటే పర్యాయ పదాలుగా వాడకపోయినప్పటికీ వాటి వాడుతున్నప్పటికీ వాటిలో కాస్త భేదం ఉంది. ఎలా? మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. సపోజ్ నువ్వు ఒక రైతును అడిగావు, ఏమని, ఏమండి మీరు మొన్న పంట పండించారు కదా, ఎంత పంట పండింది అని అడిగావు. ఏమన్నాడు? 50 క్వింటాలు పండింది అన్నాడు. 50 క్వింటాలు పండించాడు కదా, దాన్ని ఏమంటున్నాము? ఉత్పత్తి అంట. 50 క్వింటాల రూపంలో చెప్పాడు, పండినటువంటి యొక్క పంటను ఉత్పత్తి రూపంలో చెప్పాడు. బాగుంది, దాన్ని ఏమంటున్నా? ఉత్పత్తి అంట. బాగుంది. ఇంకొక వ్యక్తి వచ్చాడు, ఇంకొక రైతు. ఆ రైతును అడిగావు, ఏమండి నువ్వు కూడా మన పంట పండించావు కదా, నీకెంత ఆదాయం వచ్చింది అన్నాడు. ఆయన, నాకు ఒక 10,000 రూపాయలు ఆదాయం వచ్చింది, 50 క్వింటాలు పన్నాయి అన్నాడు. అదేంది, ఆయనేమో ఉత్పత్తి రూపంలో చెప్పాడు, ఈయనేమో ఆదాయ రూపంలో చెప్పాడు. మరి ఏది కరెక్టు? రెండు కరెక్టే. జాతీయ ఉత్పత్తి అయినా కరెక్టే, జాతీయ ఆదాయమైనా కరెక్టే. ఇక్కడ ఉత్పత్తి అంటే మనం వస్తు రూపంలో చెప్తే ఉత్పత్తి అంటాం, ఆదాయ రూపంలో చెబితే ఆదాయము అంటాం. అంటే ఉత్పత్తిని ఏం చేస్తున్నాము? మార్కెట్ ధరల్లో గురించి చెప్తున్నాం. ఒక రైతు ఏమన్నాడు? 10,000 అన్నాడు. ఇంకో రైతు ఏమన్నాడు? 50 క్వింటాలు అన్నాడు. 50 క్వింటాలు చెప్పినా, 10,000 రూపాయలు చెప్పినా భావం కరెక్టే. మరి ఇక్కడ తేడాలు ఎందుకు ఉన్నాయి సార్ అంటే, సపోజ్ అదే రైతును తీసుకుందాం. ఆ రైతు ఏం చేశాడు? 50 క్వింటాల పంట పండించాడు. ఈ 50 క్వింటాల పంట చివరగా ఏ రూపంలోకి మారాలి? అమ్ముకోవాలి. అమ్ముకోవాలంటే ఏమొస్తుంది? ఆదాయం. అంటే ఏ ఉత్పత్తి అయినా చివరకు చేరేది ఆదాయ రూపంలో. కాబట్టి అతడు ఆదాయ రూపమే చివరి రూపం. కాబట్టి మనం పాఠం చదివేటప్పుడు కూడా, లెసన్ చెప్పే చదువుకునేటప్పుడు కూడా జాతీయ ఉత్పత్తి అనం, లెసన్ నేమ్ జాతీయ ఆదాయము అంటాం. ఎందుకంటాము? ఉత్పత్తి కూడా చివరగా అది ఆదాయ రూపంలోకే మారుతుంది కాబట్టి మనము జాతీయ ఆదాయము అంటాము, కానీ జాతీయ ఉత్పత్తి అనము. కాబట్టి ఇది జాతీయ ఉత్పత్తికి జాతీయ ఆదాయానికి మధ్య ఉన్నటువంటి తేడాగా చెప్పుకోవచ్చు. తర్వాత వాడుతున్నటువంటి యొక్క పదాలలో సప్లై, నిల్వ. ఈ సప్లైకి నిల్వకు ఏంటి తేడా అంటే, సపోజ్ ఒక ఉత్పత్తిదారుడు వస్తువులను ఉత్పత్తి చేస్తున్నాడు, అమ్ముకోవాలని. ఎన్ని ఉత్పత్తి చేశాడు? సపోజ్ ఒక 100 వస్తువులు ఉత్పత్తి చేశాడు అనుకుందామండి. 100 వస్తువులు ఉత్పత్తి చేశాడు, బాగానే ఉంది. కానీ ఎన్ని అమ్మాలనుకుంటున్నాడు? అతడు కేవలం 60 వస్తువులని మాత్రమే అమ్మాలనుకుంటున్నాడు. ఈ 60 వస్తువులను ఏమంటున్నామంటే సప్లై అంటాం. ఒక నిర్ణీత ధర వద్ద నిర్ణీత సమయంలో అమ్మటానికి సిద్ధంగా ఉన్న వస్తురాశిని సప్లై అంటే, 100 తయారు చేశాడు, 100ని మనం సప్లై అనం. తయారు చేసిన వస్తురాశి మొత్తం అమ్మాలన్న రూల్ ఏం లేదు, అమ్మొచ్చు అమ్మకపోవచ్చు. కాబట్టి తయారు చేసింది ఎంత? 100. అమ్మటానికి సిద్ధంగా ఉన్నది ఎంత? 60. ఆ మిగిలిన 40 ఏం చేస్తున్నాడు? దాచిపెడుతున్నాడు.
ఆ దాచిపెట్టడాన్ని ఏమంటున్నామంటే నిల్వ అంటున్నాం. అదే తేడా. కాబట్టి ఇక్కడ సప్లై తయారు చేసిన దాంట్లో ఎంత అమ్మటానికి సిద్ధంగా ఉంచాడు, ఎంత దాచిపెట్టాడు, దాని తేడాను మనం సప్లై మరియు నిల్వ అని మనం పిలుస్తాం. తర్వాత ఎకనామిక్స్లో ఎక్కువగా వాడుతున్నటువంటి ఒక పదాలలో ఒకటి దృశ్యాంశాలు అని, రెండవది అదృశ్యాంశాలు అని అంటాం. దృశ్యాంశాలు అంటే ఏంటి? దృశ్యాంశాలు అంటే వస్తు రూపంలో ఉన్నటువంటి యొక్క వాటిని దృశ్యము, దృశ్యం అంటే చూసేదండి, వస్తు రూపంలో ఉంటుంది అది, వస్తువులను దృశ్యాంశాలు అనొచ్చు సింపుల్. అదృశ్యాంశాలు అంటే ఏమిటి? కంటికి కనబడవు సేవలు. అంటే దృశ్యాంశాలు వస్తువులు, అదృశ్యాంశాలు సేవలు. వస్తు సేవలను దృశ్యాంశ అదృశ్యాంశాలు అని పిలుస్తాం. చూసారా ఎలా డిఫరెన్స్ మనకు కనబడుతుందో స్పష్టంగా, విజిబుల్ ఇన్విజిబుల్. కాబట్టి కంటికి కనబడతాయి వస్తువులు, కంటికి కనబడతాయి దృశ్యాంశాలు. సేవలు కంటికి కనబడవు. సపోజ్ నేను లెసన్ చెప్తున్నాను, కంటికి కనబడదు, అది అదృశ్యాంశం. అంటే వస్తువుల ద్వారా, సేవల ద్వారా, రెండింటి ద్వారా ఉపయోగం ఉంది మనకు. ఇలా కొన్ని పదాలను ఈ వీడియోలో మీకు చెప్పడానికి ట్రై చేశాను. ఇంకా చాలా పదాలు ఉన్నాయి, అవి కూడా నేర్చుకుందాం. సో వ్యూవర్స్, వీడియోను పూర్తిగా, మీకు ఏ వీడియో పెట్టినా పూర్తిగా చూడండి. ఇంకా మనకు టైము ఎక్కువగా అవుతున్న ఉద్దేశంతో కొన్ని పదాలతోటే దీన్ని కంప్లీట్ చేశాను. రాబోయే వీడియోస్లో ఇంకొన్ని కాన్సెప్ట్కి సంబంధించి, ఎకనామిక్స్ సంబంధించిన కాన్సెప్ట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీకు ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.